హాయ్ అండి, సక్సెస్ సీక్రెట్ డైలీ కరెంట్ అఫేర్స్కు వెల్కమ్. 2017 జులై 23 కరెంట్ అఫేర్స్ ఈ వీడియోలో చూద్దాం. మొదటగా ముఖ్యాంశాలు కనుక చూసినట్లయితే, యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్గా లార్డ్ డేవిస్, సీనియర్ సిటిజన్లకు ప్రధానమంత్రి వయోవందన యోజన పథకం, డిసెంబర్లో చంద్రుడిపైకి టీమ్ ఇండస్ సంస్థ వ్యోమనౌక, న్యూఢిల్లీలో 10వ స్లమ్ యువ దౌడ్. ఇవి ఈరోజు ముఖ్య అంశాలు. ఇందులో ఒక్కొక్క అంశాన్ని ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్గా లార్డ్ డేవిస్, ఇక్కడ కనిపిస్తున్న చిత్రం లార్డ్ డేవిస్. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్గా లార్డ్ డేవిస్ 2017 జులై 22 నియమితులయ్యారు. హాన్ ప్యాట్రిసియా హెవెట్ స్థానంలో లార్డ్ డేవిస్ ఈ యొక్క యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్గా నియమితులయ్యారు. ఇతను లార్డ్ డేవిస్ 3 సంవత్సరాల పాటు యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్గా ఉండనున్నారు. సీనియర్ సిటిజన్లకు ప్రధానమంత్రి వయోవందన యోజన పథకం. ఈ పథకాన్ని ఎల్ఐసి ఆధ్వర్యంలో అమలు బాధ్యతను ఎల్ఐసి చేపట్టింది. అంశం ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి వయోవందన యోజన. వృద్ధులు 60 సంవత్సరాలు పైబడిన వారి కొరకు కేంద్ర ప్రభుత్వం 2017 జులై 22 ప్రధానమంత్రి వయ వందన యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సీనియర్ సిటిజన్లు 10 సంవత్సరాల కాల పరిమితిగా చేసిన డిపాజిట్లపై 8% వడ్డీని అందించనున్నారు. ఈ పథకం అమలు బాధ్యతను ఎల్ఐసికి అప్పగించారు. రాష్ట్ర భూసేకరణ సవరణ చట్టం పరిధిలోకి మరో 4 ప్రాజెక్టులు. తెలంగాణ రాష్ట్ర భూసేకరణ సవరణ చట్టం పరిధిలోకి మరో 4 ప్రాజెక్టులు. భూసేకరణ, పునరావాసం, న్యాయబద్ధమైన నష్టపరిహారం, పారదర్శకత హక్కు చట్టం 2013కు బదులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేస్తూ రూపొందించిన సవరణ చట్టం 2016 కింద మరో 4 ప్రాజెక్టులను చేర్చింది. దీని ప్రకారం సామాజిక ప్రభావం మరియు రాష్ట్ర ప్రజాప్రయోజనం నిర్ధారణ, ఆహార భద్రత ప్రయోజనాల పరిరక్షణకు ప్రత్యేక నిబంధనను మినహాయింపు చేసి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణను చేపట్టనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ 2017 జులై 22 ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఆర్ఎస్పి పరిధిలోని ఇంద్రమ్మ వరద కాలువ ప్రాజెక్టు, జవహర్ నెట్టెంపాడు, సబర్నూర్ బ్యారేజీ, రోళ్లవాగు చెరువు ప్రాజెక్టులకు రాష్ట్ర చట్టం మేరకు చర్యలు చేపట్టనున్నారు. తర్వాత అంశం, డిసెంబర్లో చంద్రుడిపైకి టీమ్ ఇండస్ సంస్థ వ్యోమనౌక. బెంగళూరుకు చెందిన టీమ్ ఇండస్ సంస్థ 2017 డిసెంబర్లో చందమామపైకి వ్యోమనౌకను పంపనుంది. దీంతో ఆ గంతను సాధించిన తొలి ప్రైవేట్ సంస్థగా కూడా ఈ యొక్క టీమ్ ఇండస్ సంస్థ అవతరించనుంది. దీన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. ఇస్రో మాజీ శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంలో టీమ్ ఇండస్కు చెందిన 100 మంది ఇంజనీర్లు 60 కిలోల వ్యోమనౌకను ఎక్ చోటీసీ ఆషా ఈసీఈ అనే 6 కిలోల రోవర్ను నిర్మించారు. దీన్నే అండి ఈసీఏ అంటారు. ఎక్ చోటీసీ ఆషా అనే రోవర్ ఇది, దీన్ని నిర్మించారు. ఈసీఈతో పాటు జపాన్కు చెందిన మరో బృందం నిర్మించిన రోవర్ను కూడా ఈ యొక్క వ్యోమనౌకలో ఉంచనున్నారు. ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ కెమెరాలను మోసుకెళ్తుంది. ఈ వ్యోమనౌక చంద్రుడిపై మేర్ ఇంబ్రియం అనే ప్రదేశంలో దిగుతుంది. గతంలో రష్యా, చైనాలు కూడా ఈ ప్రాంతంలోనే తమ యొక్క వ్యోమనౌకలను అందించాయి. మనం దీంట్లో మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క టీమ్ ఇండస్ అంటే బెంగళూరుకు చెందిన టీమ్ ఇండస్ అనే సంస్థ డిసెంబర్లో ఒక వ్యోమనౌకను చంద్రుడిపైకి పంపనుంది. అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా టీమ్ ఇండస్ అనేది
చంద్రుడిపైకి వ్యోమనౌకను పంపిన తొలి ప్రైవేట్ సంస్థగా ఒక గంతము సాధించనుంది. దీన్ని ఎక్కడి నుంచి ప్రయోగిస్తారంటే శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తారు. అయితే ఈ యొక్క వ్యోమనౌక ద్వారా ఒక రోవర్ను పంపన్నారు, దాని పేరు ఏక్ చోటీసీ ఆశ. ఏక్ చోటీసీ ఆశ. దీంతో పాటు జపాన్కు చెందిన మరొక రోవర్ను కూడా దీంట్లో పంపనున్నారు. అదేవిధంగా ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ యొక్క కెమెరాలను కూడా దీంట్లో పంపించనున్నారు. అయితే ఈ యొక్క రోవర్ ఎక్కడ తిరుగుతుందని మనం గమనించినట్లయితే అది చంద్రుడిపై ఉన్న మేర్ ఇంబ్రియం అనే ప్రదేశంలో తిరుగుతుంది అన్నట్టు. తర్వాత అంశం, న్యూఢిల్లీలో 10వ స్లమ్ యువదౌడ్. న్యూఢిల్లీలో 10వ స్లమ్ యువదౌడ్. 2017 జూలై 22న న్యూఢిల్లీలో 10వ స్లమ్ యువదౌడ్ను నిర్వహించారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్, రవాణా జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీలు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేలాది మంది మురికివాడల యువత పాల్గొన్న ఈ యొక్క కార్యక్రమాన్ని కేంద్ర క్రీడల శాఖ, నెహ్రూ యువ కేంద్ర సంఘటన సంయుక్తంగా నిర్వహించాయి. ఇది ఫ్రెండ్స్ 2017 జూలై 23 కరెంట్ అఫైర్స్. అయితే మీకు కొన్ని నా యొక్క వ్యక్తిగత కారణాల రీత్యా ఒక్కొక్క రోజు కరెంట్ అఫైర్స్ మిస్ అవుతున్నాయి, వాటిని నెక్స్ట్ డే నేను కవర్ చేస్తున్నాను. అయితే చాలామంది మిత్రులు ఏమనుకుంటున్నారంటే ఆ రోజు కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయకపోవడం వల్ల అది మిస్ అయ్యామేమో అనే ఒక భావనలకు వెళ్తున్నారు. ఆ రోజు కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం నెక్స్ట్ డేస్లో మీకు ఎప్పటికప్పుడు దాన్ని కవర్ చేసుకుంటూ వస్తున్నాను. దయచేసి ఇది గమనించగలరు. అదేవిధంగా మీ యొక్క విలువైన సలహా సూచనలు కూడా ఎప్పటికప్పుడు సక్సెస్ సీక్రెట్కి అందిస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ సక్సెస్ సీక్రెట్ గురించి వివరించి వారు కూడా సక్సెస్ సీక్రెట్ ఫ్యామిలీలో మెంబర్స్ అయ్యే విధంగా మీరు ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. విఆర్ఓ, విఆర్ఏ, కానిస్టేబుల్ నుంచి మొదలెడితే గ్రూప్ 1 వరకు కూడా సివిల్స్ కూడా ఉపయోగపడే విధంగా ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క విషయం చేరే విధంగా మీరు మీ సర్కిల్లో అందరికీ తెలియజేయగలరు. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.